వైద్యాధికారిని బొడ్డెడ శ్యామల మృతిపై పోలీసులు త్వరగా మిస్టరీ ఛేదించాలని విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు కాళ్ళ గంగాధర్ కోరారు. శ్యామల మృతిపై పోలీసులు త్వరగా మిస్టరీ ఛేదించాలని కోరుతూ చింతల అగ్రహారం గ్రామంలో అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు గ్రామస్తులతో కలిపి కాళ్ళ గంగాధర్ ఆధ్వర్యంలో ధర్నా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ గోపాలపట్నం సమీపంలో ఉన్న కొత్తపాలెం గ్రామానికి చెందిన వైద్యాధికారిని శ్యామల రాజమండ్రి సమీపంలో ఉన్న కొవ్వూరు దగ్గరలో ఉన్న రాజేంద్రపాలెం గ్రామంలో వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. ఆమె అత్తగారు గాజువాక ప్రాంతంలో ఉంటున్నారన్నారు. ఆమె గాజువాక పై నుంచి కొవ్వూరుకు విధులు నిర్వర్తించేందుకు వెళ్తుండగా ఆగస్టు 4వ తేదీన పోలవరం కాలువలో ఆమె శవమై కనిపించిందన్నారు. కొయ్యూరు లో రాజేంద్ర భవనంలో వర్క్ చేస్తూ నిస్వార్థ సేవలు వైద్య విభాగంలో డాక్టర్ గా వర్క్ చేస్తూ నిస్వార్థ సేవలు అందిస్తూ ప్రజల నుండి అనేక మన్ననలు పొందారు. కానీ సడన్ గా ఒక రోజు ఇంటి దగ్గర నుండి డ్యూటీకి బయలుదేరి వెళ్లి సడన్ గా తాళపాలెం పోలవరం కాలువలో శవమై తేలారు. దీని మిస్టరీ ఇప్పటి వరకు వచ్చి పోలీసులు ఛేదించలేకపోయారు. ఇది హత్య అని మేమందరం గట్టిగా నమ్ముతున్నాం. చేశారో ఏ కారణం చేత హత్య చేశారనేది చనిపోయి 55 రోజులు గడుస్తున్నా సరే పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేయక కుటుంబ సభ్యుల మీద నిందలు వేయడం జరుగుతుంది. కావున పోలీసు వారు తక్షణమే స్పందించి ఈ విషయంలో దోషులను కనిపెట్టి వారిని శిక్షించవలసిందిగా కోరుతున్నాం.